హాట్ హాట్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అయిన గన్నవరం రాజకీయం కొత్త మలుపు తిరగబోతోందా పైకి లేదు లేదంటున్న ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థులెవరో తేలిపోతుందా సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఖండించకుండా ఆ నాయకుడు మౌనం వహించడం దేనికి సంకేతం ఎవరా లీడర్ ఆయన మీద జరుగుతున్న ప్రచారం ఏంటి గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ గరంగరంగానే ఉంటాయి ఎన్నికల సమయంలోనే కాకుండా ఆల్ ద టైం అక్కడ పొలిటికల్ హీట్ పుడుతూనే ఉంటుంది ఇక ఆ సీజన్లో చెప్పే లేదు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది టైం కూడా లేకపోవడంతో నియోజకవర్గ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి గన్నవరం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక కష్టపడి సైకిల్ తొక్కడం ఎందుకు హాయిగా ఫ్యాన్ కింద సేద తీరుదామనుకుంటూ దూకేశారు అప్పటికే అధికార పార్టీ నుంచి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వంశీ రాకను వ్యతిరేకించారు కానీ అప్పటికప్పుడు ఏం చెయ్యలేక అసంతృప్తితో అలాగే ఉండిపోయారట స్థానికంగా తన వర్గం ఉన్నా వారికి పార్టీ పదవులు గాని స్థానిక ఎన్నికల్లో టికెట్లు గాని ఇప్పించుకోలేకపోవటంతో క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈ వ్యవహారంపై అధిష్టానం దగ్గర చాలాసార్లు పంచాయతీ జరిగినా మార్పు రాలేదట అటు వైసీపీలో నేతల మధ్య వివాదాలు జరుగుతుంటే ఇటు టీడీపీకి ఇన్ఛార్జి కూడా లేని పరిస్థితి దీంతో అధికార పార్టీకి టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఈసారి టీడీపీ తరపున పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది దీని మీద సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి తాజాగా ఇంకో అడుగు ముందుకేసి యార్లగడ్డ వెంకట్రావు పేరుతో బయటికి వచ్చిన పోస్టింగ్ కలకలం రేపుతోంది వచ్చే ఎన్నికల్లో గన్నవరానికి మంచి రోజులు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ మొత్తం మీద నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతానన్నది ఆ పోస్టింగ్ సారాంశం అంటే ఈసారి యార్లగడ్డ టీడీపీ తరపున బరిలోకి దిగుతారా అనే సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ జరుగుతోంది అది ఫేక్ అకౌంట్ అని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నా యార్లగడ్డ మాత్రం మౌనంగానే ఉన్నారు ఆ మౌనానికి అనేక అర్థాలు తీస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మౌనం అర్థాంగీకారమేనా అన్న ప్రశ్న వస్తోంది మరోవైపు యార్లగడ్డతో కొందరు టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది అదలా ఉంచితే ఎవరో పెట్టిన పోస్టింగ్ కి మేం ఎందుకు స్పందించాలన్నది వెంకట్రావు సన్నిహితుల మాటట వైసీపీ నుంచి వంశీకి టికెట్ కన్ఫర్మ్ అయితే యార్లగడ్డకు ఉన్న ఆప్షన్ టీడీపీనే కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారంపై ఆయన మౌనంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు నుంచి ఎటు మారతాయో చూడాలి